వెల్కమ్ టు డిజిటల్ రీడింగ్ వ్యూయర్స్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం భారతదేశానికి స్వాతంత్ర్యం ఎవరి వల్ల వచ్చింది అనే ప్రశ్నకు సమాధానాన్ని వెతుకుదాం. భారతదేశానికి స్వాతంత్ర్యం ఎవరి వల్ల వచ్చింది అంటే ఏ భారతీయుడైనా నిస్సందేహంగా తడుముకోకుండా మహాత్మా గాంధీ అని చెప్తారు. అహింసా విధానంతో అజేయమైన బ్రిటిష్ సామ్రాజ్యానికి సవాలుగా నిలిచి స్వాతంత్ర్యం ఇవ్వక తప్పని పరిస్థితిని తీసుకువచ్చిన గాంధీ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తారు. నమస్కరించాలి కూడా. అయితే ఈ స్వాతంత్రోద్యమ క్రమాన్ని పరిశీలిస్తే కొన్ని సందేహాలు మాత్రం అందరినీ వెంటాడుతూ ఉంటాయి. అదేమిటంటే, తెల్లవాళ్ళు ఎంత మెల్లగా ఇండియాను ఆక్రమించారో అంత వేగంగా చివరి ఘట్టంలో పలాయనం చిత్తగించారు. మోసాలు చేసి, వేషాలు వేసి అక్రమంగా కబ్జా చేసిన భారతదేశంపై పెత్తనాన్ని ఎలాగైనా ఏం చేసైనా నిలుపుకోవాలని 150 ఏళ్ళు నానా తంటాలు పడ్డవాళ్ళు, ఎన్ని ప్రతిఘటనలు వచ్చినా, ఎన్ని విప్లవాలు లేచినా, భీకర ప్రజా సంగ్రామాలు, విముక్తి ఉద్యమాలు ఎన్ని జరిగినా పట్టువదలక సర్వశక్తులు ఒడ్డి దేశాన్ని అంటిపెట్టుకు కూచున్న వాళ్ళు చివరి దశలో కొంపలేవో మునుగుతున్నట్టు కంగారు పడి ఎంత వేగంగా ఇక్కడి నుంచి బయటపడదామా అని తొందరపడి అందరినీ తొందరపెట్టి ఆదరాబాదరగా జెండా పీక్కొనిపోయారు. ఎందువల్ల? సంవత్సరంలో పూర్ణ స్వరాజ్యం సాధిస్తానని గాంధీ మహాత్ముడు శపథం చేశాక పావు శతాబ్దం గడిచినా స్వాతంత్ర్యం పత్తాలేదు. ఆ తర్వాత ఊహించని రీతిలో వడివడిగా దూసుకొచ్చి మన ఒడి పట్టకుండానే ఒల్లో వాలింది. ఎందుకని? అంత అర్జెంటుగా ఇండియా నుంచి వైదొలగడానికి బ్రిటిషు పాలకులను తొందరపెట్టిన బలమైన హేతువేది? రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏకఛత్రంగా ఏలిన అంతటి మొండి వాళ్లను హడలగొట్టిన మహాశక్తి ఏమిటి? ఇలా ఇన్ని సందేహాలున్నాయి. ఈ సందేహాలకు సమాధానాలు ఎవరికి తోచినట్టు వారు ఇస్తారు. మరి వాస్తవాల మాటేమిటి? వాస్తవాన్ని ఎవరు చెప్తారు? అసలు వాస్తవాన్ని చెప్పేవారు ఉన్నారా? అంటే ఉన్నారు. వారే మనకు శత్రువులైన బ్రిటిష్ వారు. మనల్ని మనకంటే మన శత్రువే సరిగ్గా అంచనా వేస్తాడు. స్వాతంత్ర్యం ఇచ్చే గడువు కంటే ముందుగానే ప్రకటించి ఆగమేఘాల మీద వెళ్ళిపోవడానికి కారణాన్ని వారే సరిగ్గా చెప్పగలుగుతారు. కానీ బ్రిటిష్ వారు ఆ కారణాన్ని చెప్తారా అంటే చెప్పారు. అదృష్టవశాత్తు ఆ అరుదైన అవకాశం, సందర్భం అనుకోకుండా వచ్చింది. కానీ చరిత్రలో మాత్రం ఆ విషయం కనుమరుగైంది. మనం తప్పకుండా ఆ విషయం గురించి తెలుసుకోవాల్సిందే. చర్చిల్ లాంటి అపోజిషన్ అతిరత మహారథులు ఎంతగా వ్యతిరేకించినా లెక్క చేయక 1947 ఆగస్టులో ఇండియాకు స్వాతంత్ర్యం ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వం నిశ్చయించినప్పుడు బ్రిటన్లో ప్రధానమంత్రిగా ఉన్నది క్లెమెంట్ ఆట్లీ. 9 ఏళ్ల తర్వాత ఆయన భారతదేశంలో పర్యటించాడు. ఆ టూర్లో 2 రోజులు కలకత్తా రాజభవన్లో బస చేశాడు. 1956లో ఆ సమయంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఫణిభూషణ్ చక్రవర్తి ఉన్నాడు. ఆయనకు రాజ్భవన్లో క్లెమెంట్ ఆట్లీతో మాట్లాడే అవకాశం కలిగింది. వీరి సంభాషణ అంతా ఇంగ్లీష్లో జరుగుతుంది. మాటల సందర్భంలో గాంధీగారు నిర్వహించిన క్విట్ ఇండియా ఉద్యమం 1947కు చాలా ముందే వాస్తవానికి అంతరించిపోయింది కదా. మరి అంత తొందరగా ఇండియాను విడిచి వెళ్లాల్సిన అవసరం బ్రిటిష్ వారికి అప్పటి భారత పరిస్థితిలో ఏదీ లేదు కదా. మరి ఎందుకలా చేశారు అని పశ్చిమ బెంగాల్ గవర్నర్ అయిన ఫణిభూషణ్ చక్రవర్తి క్లెమెంట్ ఆట్లీని అడుగుతాడు. దీనికి జవాబుగా ఆట్లీ అనేక కారణాలు పేర్కొంటూ, అన్నింటిలోకి ముఖ్యమైనది నేతాజీ సుభాష్ చంద్రబోసు కార్యకలాపాలు అని చెప్తాడు. భారతీయ సేనకు, నౌకాదళానికి బ్రిటిషు ప్రభుత్వంతో
అప్పటి వరకు ఉన్న అనుబంధపు పునాదులను బోస్ కార్యకలాపాలు బలహీనపరచాయట. ఈ విషయం విని చక్రవర్తి ఆశ్చర్యపోతాడు. అలాగే గాంధీగారి కార్యకలాపాలు ఎంతవరకు బ్రిటిష్ వారిని ప్రభావితం చేశాయని కూడా చక్రవర్తి అడుగుతాడు. దానికి సమాధానంగా క్లెమెంట్ ఆట్లీ చిరునవ్వు నవ్వుతూ ఒక్కో అక్షరాన్ని ఒత్తి పలుకుతూ మినిమల్ అంటాడు. ఈ పదానికి అర్థం తెలుగులో చాలా తక్కువ అని అర్థం. కానీ ఇలాంటి వాస్తవ సంఘటనలు మాత్రం మన చరిత్రలో కనుమరుగయ్యాయి. ఇలాంటి విషయాలు కొందరు నాయకులను ఇబ్బంది పెడతాయని కావాలని మన చరిత్ర పుస్తకాల నుండి తొలగించడం జరిగింది. స్వాతంత్ర్యానంతరం మన ప్రభుత్వం మన చరిత్రను రాయడానికి 9 మందితో గల సంపాదక మండలిని 1952 డిసెంబర్ 30న ఏర్పాటు చేస్తుంది. ఆర్సి మజుందార్ కూడా వీరిలో ఒకరు. చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా రాస్తున్న ఆర్సి మజుందార్ను ఎడిటర్ల బోర్డు తప్పుపడుతుంది. మనస్తాపానికి గురైన మజుందార్ అప్పటి కేంద్ర విద్యామంత్రి అయిన మౌలానా అబుల్ కలాం ఆజాదుతో కూడా విభేదించి తన పదవి నుండి వైదొలగుతాడు. పరిమిత వనరులతో పట్టుదలే పెట్టుబడిగా పండు వయసులో పరిశ్రమించి భారత స్వాతంత్రోద్యమ చరిత్రను హిస్టరీ ఆఫ్ ద ఫ్రీడమ్ మూమెంట్ ఇన్ ఇండియా అనే పేరుతో 3 భాగాలుగా వెలువరిస్తాడు ఆర్సి మజుందార్. ఈయన తన గ్రంథాల్లో ఎన్నో చారిత్రక వాస్తవాలను తెలియజేస్తాడు. భారత ప్రభుత్వం తయారు చేయించిన చారిత్రక పుస్తకాల్లో మాత్రం చాలా వాస్తవాలు కనుమరుగయ్యాయి. విషాదకరమైన విషయం ఏమంటే బ్రిటీషు ప్రభుత్వం గుండెల్లో నిద్రించి వారికి నిద్ర లేకుండా చేసిన సుభాష్ చంద్రబోస్కు కనీసం 1 భారత కరెన్సీ నోటు పైన కూడా చోటు దక్కలేదు. సో ఇదండి మనకు స్వాతంత్ర్యం ఎవరి ప్రభావంతో వచ్చింది అన్నదానికి బ్రిటిష్ వారు ఇచ్చిన సమాధానం. థ్యాంక్ యూ.